దాదాపు 300 మంది దాకా రాజ్యాంగ సభ సభ్యులు అనేక వివిధ దేశాలు తిరిగి అనేక విషయాలు సంగ్రహించి రాసిన గొప్ప పుస్తకమే రాజ్యాంగం. ఇది భారతదేశానికి ఒక బైబుల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత. దీనిని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి రాశారు. ఇది భారతదేశానికి, ఇది భారతదేశాన్ని ఒక క్రమబద్ధతను నడిపిస్తుంది. అలాంటి రాజ్యాంగం అమలు పడిన ఈ దినాన్ని మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మీకు, మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తానని నిర్ణయించిన నేతాజీ గారి మాటలకు ఎంతో మంది పౌరులు తమ రక్తాన్ని దారిపోసి తెచ్చించిన స్వతంత్ర భారతదేశాన్ని మనం మరింత ముందుకు తీసుకొని వెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. మన దేశాన్ని అగ్రస్థానం నిలబెట్టుకు నేను అందరికీ మరొకసారి ధన్యవాదాలు. జై హింద్.